ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో సర్వే నిర్వహించి వైద్య రంగం వాళ్ళు ఆరోగ్య కార్యకర్తలు కానీ వైద్యులు కానీ సర్వేలో నిర్ధారణ అయినటువంటి సింటమ్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా తక్షణమే వాళ్ళకు వైద్యం అందించేటట్టుగా చర్యలు తీసుకోబట్టి ఇప్పుడు మనకు చాలా మటుకు పాజిటివిటీ తగ్గుతూ ఉంది క్రమేణ రోజు రోజు. ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు, కాకపోతే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అన్నింటికి మించి ప్రజలకు మనోధైర్యం చాలా ముఖ్యమైనటువంటి, పరస్పరం సహకరించుకోవాలి. మనోధైర్యానికి మించినటువంటి మందు లేదు, ముందు మనోధైర్యంగా ఉండాలి. మనోధైర్యాన్ని కోల్పోవద్దు. ప్రభుత్వం సంపూర్ణంగా ప్రజల ప్రాణాలు కాపాడుకోవడానికి తగిన సహాయం అందించడానికి వైద్యం అందించడానికి సన్నద్ధంగా ఉన్నది. అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆందోళనకు గురి కావద్దు. అన్నిటికీ మించి పేషెంట్స్ తమకు కోవిడ్ వచ్చిందని తెలియగానే ఎక్కువ ఆందోళనకు గురయ్యేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎవరైతే ఆందోళనకు గురి కాకుండా స్థిరంగా ఉంటున్నారో వాళ్ళు మెడికల్ ట్రీట్మెంట్కు బాగా స్పందించి తొందరగా రికవర్ అవుతున్నారు. కొద్దిగా ఆందోళన గురైనటువంటి వాళ్ళే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నాయని చెప్పి ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మనోధైర్యాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతోనే ఇవాళ హాస్పిటల్ అన్నింటిని కూడా సందర్శిస్తున్నాం. గౌరవ ప్రజాప్రతినిధులతో పాటు వైద్యులు, అదేవిధంగా కింద ఉండేటువంటి ఆ శాఖకు సంబంధించినటువంటి నర్సులు కానీ, స్టాఫ్ కానీ, ఈ పారామెడికల్ స్టాఫ్ కానీ, గ్రామాల్లో ఉండేటువంటి ఆశాలు కానీ, ఏఎన్ఎంలు కానీ, వీళ్ళందరూ కూడా చాలా చాలా సమకూర్చి పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ సమాజానికి రుణపడి ఉన్నది. తప్పకుండా మనం వీలంత త్వరగా ఈ కోవిడ్ నుంచి కోలుకుంటామనేటువంటి ఆశాభావము కావాల్సిందల్లా. మనోనిబ్బరం, మనోధైర్యమే. ట్రీట్మెంట్ ఎట్లాగూ ఉంటుంది. వైద్య నిపుణులు చెప్పేది ఏంటంటే మనోనిబ్బరాన్ని కోల్పోయి ఆందోళనకు గురైతే ఆక్సిజన్ లెవెల్ తప్పితే సహజమే. ఎవరికైనా మనోనిబ్బరాన్ని కోల్పోవద్దు అని చెప్పి సాక్షాత్ గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న గాంధీ హాస్పిటల్కి వెళ్ళి వందలాది మంది పేషెంట్స్ని పక్కన వండి పరామర్శించి రావడం జరిగింది. ఇది లక్షణాలు బయటపడినవన్నీ దొని వెంటనే ట్రీట్మెంట్ ప్రారంభించినటువంటి పేషెంట్లు అందరూ కూడా కోరుకుంటున్నారు. కొద్దిగా నిర్ధారణ చేసుకొని ట్రీట్మెంట్ ప్రారంభించడానికి ఆలస్యమైనటువంటి వాళ్ళు మాత్రమే కొద్దిపాటి ఇబ్బంది, ఆ తర్వాత అందులో కొద్ది మంది ఫిజికల్ కండిషన్ పోయే పరిస్థితులు కనిపిస్తాను. ఏదైనా సరే లాక్డౌన్ విధించినప్పటి నుంచి ఇప్పటికి పరిస్థితిని ఒకసారి సమీక్ష చేసుకొని చూసుకుంటే మనకు పాజిటివిటీ అనేటువంటి ఏదైతే ఉందో, వైరస్ సోకేటువంటి శాతం ఏదైతే ఉందో అది తగ్గుముఖం పట్టినట్లుగా కనిపిస్తూ ఉంది. ఇంకా ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వం చెప్పేటువంటి సూచనలు సలహాలు పాటిస్తే వీలైనంత త్వరగా మనం ఈ మహమ్మారి నుంచి బయటపడతామని చెప్పి మనం చేస్తున్నాం. పరస్పరం సహకరించుకున్నాం. వైద్య సేవలు చాలా అద్భుతంగా అందిస్తున్నటువంటి వైద్య సిబ్బందికి, యావత్ సిబ్బంది మొత్తానికి కూడా ప్రభుత్వ పక్షాన నా పక్షాన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సార్, ఈ బ్లాక్ కాంగ్రెస్ ఏదైనా ఏర్పాటు చేస్తున్నామా? బ్లాక్ కాంగ్రెస్ ఇప్పుడు వైరస్ ఉంది కదా, దానికి సంబంధించి ఏదైనా వాడు అది అడ్మిటబుల్ అండి. వాళ్ళు ఇప్పటికి రాష్ట్రంలో ఉన్నటువంటి 30-40 అది ఈ వైరస్ నివారణలో భాగంగా ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత కొత్తగా మన ఉనికిలోకి వస్తున్నటువంటి కొత్త జబ్బులు, కొత్త పరిస్థితులు అక్కడెక్కడ కనిపిస్తున్నాయి. అవి ఉన్నప్పుడు లేవు. వాటి కారణాలు ఏంటి, ఇతరత్ర ఏంటి, వైద్యులు కూడా పరిశోధన చేస్తున్నారు. అవసరమైన మేరకు దానికి మందులు కూడా ఇస్తున్నారు. ఆన్లైన్లో కమిటీ చేసి ఆన్లైన్లో పెట్టినారు. బ్లాక్ ఫంగస్ ఎవరికైనా వస్తే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి మందుల్ని సరఫరా చేయడానికి. ఈ మందులు కూడా బయట మార్కెట్లో దొరికేవి కావు, ఓపెన్ మార్కెట్లో దొరికేవి కావు. కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజు రాష్ట్రాలకు అక్కడ ఉండే పేషెంట్ల సంఖ్యను బట్టి ఆ మందులు కేంద్రమే సరఫరా చేస్తున్నారు. మన చేతిలో లేవు పరిస్థితి.